మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటార్ వెహికల్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రవాణా బంద్లో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆటో ట్రాలీ టాటా మ్యాజిక్ వాహనాల యజమానులు ఆర్డీఓ శ్యామలాదేవికి వినతి పత్రాన్ని అందజేశారు. ఏమన్నారంటే ఆటో స్టాండ్ డెవలప్మెంట్ కింద 20 లక్షల రూపాయలు వచ్చాయి, మీకు ఆటో స్టాండ్ డెవలప్మెంట్ చేస్తాం, మీకు ఏమి సమస్యలు ఉన్నాయో అక్కడ ఒక నిమిషం వాసి ఏం లేవు మేడం, అది కూడా కట్టిస్తామని చెప్పి వెంకటేష్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు చెప్పింది, దానికి కూడా లెటర్లు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అలా ఏలాంటి స్పందన లేదు, చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. అక్కడ ఉన్నదే ఒకటి సింగరేణి టాయిలెట్స్, అది కూడా బంద్ ఉంటే పబ్లిక్ చాలా ఆ లేడీస్కు జెంట్స్కు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి దయచేసి మమ్మల్ని దృష్టి దయచేసి మీరు ఆటో స్టాండ్లో మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ లేనిపోని రోగాలకు గురవుతుందని మాట లేదు. ఉదయం వచ్చినా కానీ మొదలు పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయకుండా ఆపివేయాలని చెప్పి ఈరోజు ఆటో ట్రాలీ టాటా ఏసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గం మొత్తంలో ఆటోలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్లో వెంటనే రోడ్ సేఫ్టీ బిల్లు 2019 రద్దు చేయాలి, రోజుకు ఫిట్నెస్కు 50 రూపాయల పెనాల్టీని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంలో మేము కోరుతున్నాం. కరోనా కష్టంలో 2 సంవత్సరాలు ఇంటికే పరిమితమైపోయిన ఆటోలు ఆటో డ్రైవర్లు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఆ 2 సంవత్సరాల ఫిట్నెస్ పెనాల్టీ కూడా కట్టుమారడం చాలా దుర్మార్గం. ఇది వెంటనే తీసి రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని చూసి ఆదుకోవాలని చెప్పి వారికి మేము కోరుతున్నాం. వారికి మెమరణ ఇవ్వడం